మంచిర్యాల మున్సిపాలిటీలోని 15వ వార్డ్ హమాలీవాడలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గడప గడపకు వెళ్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ హామీలు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సేవా కార్యక్రమాలు వివరిస్తూ నవంబర్ 30న జరగనున్న శాసనసభ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి సాగరన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని డిసిసి అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు కోరారు. మంచిర్యాల పట్టణంలోని హమాలీవాడలో 15 వార్డుల గడప గడపకి కాంగ్రెస్ ప్రతి ఇంటికెళ్ళి కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు గారిని గెలిపించాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా అభ్యర్థిస్తున్నాం. అలాగే కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వస్తే చేయబోయే కార్యక్రమాల గురించి కూడా వివరిస్తున్నాం. ప్రతి ఒక్క మహిళకు కూడా 2500 ప్రతి నెల పెన్షన్ అనేది వస్తుంది. అలాగే 500కి గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇవన్నీ చెప్పినప్పుడు మహిళల నుండి మంచి సానుకూల స్పందన కనిపిస్తుంది. ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ 15వ వార్డు చూసుకుంటే చాలా సమస్యలు కనిపిస్తున్నాయి. ఎక్కడ పోయినా కూడా ఇల్లు లేని పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇల్లు చూపెట్టి మాకు తప్పకుండా ఇంద్రం మేము ఇవ్వాలి రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అని చెప్తున్నారు. 15 నుండి కేసీఆర్ని నమ్మి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తాయని ఆశ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా నిరాశే మిగిలింది. అయితే కేసీఆర్ మాయమాటలు చెప్తున్నారు అన్న విషయం ప్రతి ఒక్కరు కూడా అర్థమైంది. అలాగే ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కూడా చాలా అస్తవ్యస్తంగా ఉంది. మాకు అసలు డ్రైన్స్ తీసుకోలేదు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు. అప్పుడు మీరు కాంగ్రెస్ ఓటేయమంటే ఓటేసినాము, కానీ ఆ గెలిచిన ఆయన పోయి టీఆర్ఎస్లో చేరిండు, మాకు అసలు పనులు అయితే లేవు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అట్లనే మంచినీళ్ళు కూడా ఇక్కడ రోజు 2 రోజులకు ఒకసారి వస్తున్నాయట మంచినీళ్ళు. అవి మురికి నీళ్ళు వస్తున్నాయి, తాగాలంటే మినరల్ వాటర్ కొనుక్కోవాల్సిన పరిస్థితి. మిషన్ భగీరథ అని రోడ్ల మీద అవి పైప్ వేసిండ్రు, కానీ ఇప్పటి వరకు అయితే ఒక చుక్క నీళ్లు మిషన్ భగీరథ నుండి వస్తలేదు. అంటే ప్రజాధనం మొత్తం కూడా వాళ్ళు కమిషన్ల రూపకంగా తీసుకున్నారు. మిషన్ భగీరథ పేరు మీద ఒక మనిషికి 10,000 ఖర్చు పెట్టిండ్రు. 44,000 కోట్ల ప్రజాధనం మిషన్ భగీరథ పేరుతోని వాళ్ళు వృధా చేసిండ్రు. అట్లనే మన కాళేశ్వరం చూస్తే 120,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే అది 4 ఏండ్లు కాలేదు, మొత్తం పిల్లర్లన్నీ గుంగిపోయి అది ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి ఉంది. అంటే ఇట్లాంటి కేవలం అవినీతి వాళ్ళ జేబులు నింపుకోవడం కోసం వాళ్ళు 100,000 కోట్లు సంపాదించుకోవడం, ఇక్కడ స్థానికంగా చూస్తే 100,000 కోట్లు, అదే మంత్రులు చూస్తే 1,000 కోట్లు వాళ్ళ స్వార్థం కోసం తెలంగాణ సంపదను అంతా దోచుకుంటున్నారు తప్ప తెలంగాణకి అయితే ఇప్పటి వరకు 1 రూపాయి కూడా వీళ్ళు మేలు చేసింది ఏం కూడా లేదు. వాళ్ళేమో 100,000 కోట్లు 1,000 కోట్లు తినుకుంటా సామాన్య ప్రజల చేతిలో 2,000 రూపాయలు తైలం లెక్క పెట్టేసి, అంటే గుడిని గుడి లింగ గుళ్ళ లింగాన్ని ఏమో వాళ్ళు మింగుతున్నారు, ప్రసాదం లెక్క వీళ్ళకు పోయినోళ్ళకు 2,000 రూపాయలు చేతిలో పెడుతున్నారు, వృద్ధులకు వితంతువులకు వీళ్ళందరికీ కూడా పెన్షన్ల రూపకంగా ఇస్తున్నారు. అంతే తప్ప తెలంగాణకు వీళ్ళు చేసిన మేలేం లేదు. ఇప్పుడు ప్రజలందరూ కూడా అర్థమైపోయింది కేసీఆర్ గారి పాలన ఉంటుంది అని చెప్పేసి. మనకు స్థానికంగా చూస్తే కూడా ఇక్కడ అసలు అభివృద్ధి అనేదే లేదు, మొత్తం కుంటుపడింది. మంచిర్యాలు 20 ఏళ్ళలో ఉండి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు. తప్పకుండా ఈసారి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకే అధికారం ఇస్తాము, మాకైతే పనులు చేసి పెట్టాలని ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు. ఈసారి వాళ్ళందరి నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా మేము పనిచేస్తాము అని మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. మాకు కమిషన్ కానీ లంచాలు కానీ అవసరం లేదు. ప్రజలందరూ ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రేమ్ సాగర్ రావు గారు నిరంతరం కృషి చేస్తారు, మీకోసం నిజాయితీగా పనిచేస్తారు. తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీని ఆదరించి ప్రేమ్ సాగర్ రావు గారిని గెలిపించండి అని పేరు పెట్టిన విజ్ఞప్తి చేస్తున్నాను. జై కాంగ్రెస్.